ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడి కోసం ఏం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ పాలక పక్షం కన్నా అన్నను టార్గెట్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కావచ్చు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో తీసుకునే సంక్షేమం కావచ్చు అభివృద్ధి రెండింటినీ ఎలా సమపాలు నడిపిస్తారనేది ఒక సిద్ధాంతపరమైన అంశాలు కాకుండా కేవలం తన వ్యక్తిగతంగా అన్నం టార్గెట్ చేస్తూ దూషణలు చేస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడుతున్నారా అటువైపు నుంచి వస్తున్న వాదన అన్న మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము పాలక పక్షానికి ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు హూ హ్యాపెన్స్ టు బీ మై బ్రదర్ మరి నేను ముఖ్యమంత్రి మీద మాట్లాడకుండా సజ్జల మీద ఎందుకు మాట్లాడతానన్నా నేను విమర్శించాల్సి వస్తే వ్యక్తిగత విషయాల్లోనే ఎక్కువగా టార్గెట్ ఏ వ్యక్తిగత మాట్లాడాను ఆస్తి విషయంలో నాకు అన్యాయం చేశాను నేను ఎక్కడైనా మాట్లాడానా ఆస్తి విషయంలో నాకు అన్యాయం చేశారని మీతో చెప్పానా ఎవరితో చెప్పాను నేను ఎవరితో చెప్పాను నాకు ఆస్తి విషయంలో అన్యాయం చేశారు అని ప్రతి సభలో కూడా జగన్ నన్ను ఇలా వాడుకున్నాడు ఎన్నికల సమయంలో ఇలా వాడుకున్నాడు నేను నేను ఎక్కడా చెప్పట్లేదు నన్ను వాడుకున్నారు నన్ను పక్కన పెట్టారు నాకు అన్యాయం చేశారు బీదేడుపులు ఏడచాల్సిన అవసరం నాకు లేదు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను బ్రతకగలను ఐఎమ్ టు బి కంటెంట్ విత్ మై లైఫ్ నో మ్యాటర్ వాట్ ఆత్మాభిమానానికి ఎక్కడ కాంప్రమైజ్ కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ బీదేడుపులు నేను ఎక్కడా ఏడ్చలేదు నేను కమెంట్ చేసింది రైతుల్ని రాజశేఖర రెడ్డి గారు అంత బాగా చూసుకుంటే మీరు మూడు వేల కోట్ల రూపాయలు పక్కన పెడతానన్నారు ఎందుకు పక్కన పెట్టలేదు ఒక సంవత్సరం అయినా నేను కమెంట్ చేసింది నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు మీ మేనిఫెస్టోలో పంట నష్టపోతే పక్కన పెడతామని చెప్పారు ఒక సంవత్సరం కూడా ఎందుకు పెట్టలేదు జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయరు ఇస్తామన్నారు సంక్రాంతి వచ్చిలో వస్తున్నాయి పోతున్నాయి మీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు పూర్తి మద్యపాన నిషేధం మీరు చేస్తామన్నారు ఎందుకు చేయలేదు జలయజ్ఞం మీరు చేస్తానని మాట ఇచ్చారు ఎందుకు చేయలేదు రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక అయిన బీజేపీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు ఎందుకు తొత్తుల్లా మాట్లాడారు ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామని మెడలు ఉంచి తీసుకొస్తామని చెప్పారు ఎందుకు తీసుకురావటం లేదు పోలవరం ఏమైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నాను తప్పితే వ్యక్తిగతంగా నాకు ఎవరిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి పదే పదే మాట్లాడడం అంటే కోర్టు కోర్టు ఎవరిని కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడదని చెప్పేంతవరకు కూడా పదే పదే అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూనే తిప్పుతూ మీరు కావచ్చు సునీతమ్మ గారు వచ్చి మాట్లాడటము ఇది టార్గెట్ చేయడం కాదా అనేది అవతల నుంచి వస్తున్న వాదన ఇది టార్గెట్ చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చార్జ్షీట్లో అక్యూస్డ్ గా చేర్చిన వాళ్ళని మీరు కాపాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది మీరు న్యాయం తన పని తను చేసుకోపోనిచ్చింటే సిబిఐ తన పని తనను చేసుకోపోనిచ్చుంటే మాకేం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరమే లేదు మీరు అధికార దుర్వినియోగం చేశారు సిబిఐ వచ్చింది అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని కర్నూలు వరకు వస్తే మీరు మీ పోలీసులను వాడుకున్నారు మీరు మీ మూకలను పెట్టారు మూడు రోజుల పాటు సిబిఐని సతాయించారు మూడు రోజుల పాటు అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించారు సృష్టించి అసలు అవినాష్ రెడ్డి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు అన్నట్టుగా సిబిఐని బెదిరించి మరీ మీరు ఉట్టి చేతులు పంపించారు సిబిఐని మీరు న్యాయాన్ని సిబిఐని గౌరవించి మీరు తన పనిని తను చేసుకోబోనిచ్చుంటే మాకు అవసరమే లేదు కానీ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గొడ్డలి వేట్లతో ఆయన బలైతే ఆ రోజు గొడ్డలి వేట్లకు ఆయన ఎముకలు బయటకు వచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చింది ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని మీరు ఎందుకు అన్నారు నడుపుతున్నది సాక్షి ఛానల్ చైర్మన్గా రెడ్డి గారు మీరు ఏనో లేకపోతే తను ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా అది చెప్పలేదు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు చేశారు సిబిఐ ఎంక్వైరీ కోరిన మీరు మీరు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారు చంద్రబాబు చేస్తే మీకు మంచిదే కదా సీబీఐ ఎంక్వైరీ చేసి చెప్ చేసి చెప్తుంది చంద్రబాబు చేశాడు అని చెప్తుంది మీరు ఏం దాచిపెట్టాలనుకుంటున్నారు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు మీకు ఏది దాచుకోవడానికి లేకపోతే సీబీఐ ఎంక్వైరీ చేసుకుంటే మీకేం నష్టం ఎందుకు సమాధానం చెప్పటం లేదు మీరు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు ఐదు సంవత్సరాలుగా అక్యూజ్ టు ఇల్లు అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతున్నా కూడా సిబిఐ ఎందుకు కాపాడుకుంటూ వచ్చారు మీరు కాపాడటమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఎంత అధికారం అదం కాకపోతే మళ్ళీ అదే మనిషికి మీరు టికెట్ ఇస్తారు ఇది న్యాయమా ఇది ధర్మమా వివేకానందరెడ్డి గారు ఎవరు సొంత సొంత చిన్నా ఏ తప్పు చేయలేదు పక్షాన ఉంది కాబట్టి మాకు టికెట్ ఇచ్చారంటున్నారు కదా మరి మీ పేరు ఎందుకుంది సిబిఐలో మీరు మీరు అక్యూజ్డ్గా ఎందుకున్నారు మరి కేసు తేలేంత వరకు మీరు తప్పుకోండి రాజకీయాల నుంచి కేసు తేలినాక సిబిఐ మిమ్మల్ని మీకు క్లీన్ చిట్ ఇస్తే మీకు జడ్జి క్లీన్ చిట్ ఇస్తే కేసు అయిపోయాక అప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి రండి ఇప్పుడేమో అన్ని పాయింట్లు అన్ని వేలు అవినాశ్ తిక్కే చూపిస్తున్నాయి కదా సీబీఐలో ఒక్క ఆధారం కూడా సునీత తిక్కో లేకపోతే ఇంకొక భార్య తిక్కో ఇంకొకరు తిక్కో ఎవరి తిక్కు చూపించడం లేదు కదా ఇప్పుడు సిబిఐ చూ చూపిస్తున్న అన్ని సాక్ష్యాలు ఆధారాలు అవినాశ్ తి వేలు చూపిస్తున్నాయి మరి అలాంటి వాళ్ళే పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఇక్కడ ఒక స్ట్రైట్ పాయింట్ మేడం మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కానీ అంటే పార్లమెంట్ రాజ్యసభ కానీ లేదంటే లోక్సభ కానీ ఇచ్చి ఉంటే మీరు అదే పార్టీలో ఎంపీగా ఉండి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కావచ్చు ఇతర జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా మీరు ఊహించుకొని ఇది అదైతే అది జరిగేదా మీరు ఈయనని పెళ్లి చేసుకోకుండా ఆయనను పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉండేది అంటే నేనేం సమాధానం చెప్తారండి దట్స్ నాట్ ద కేసీఆర్ ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అంత క్రూరంగా ఘోరంగా సొంత చిన్నానను హత్య చేయించారు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా మీరు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళను కాపాడడమే కాకుండా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నారు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం ఎందుకు లాగుతున్నారు పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది సాక్షి అని పెద్ద బ్యానర్ పెడతారు కిందేమో ఆయన సొంత తమ్ముడు రామునికి లక్ష్మణుడు ఎలా పనిచేశాడో అలా పనిచేశాడండి వివేకానంద వివేకానందరెడ్డి గారు ఈయన కింద ఈయన ఫోటో పెట్టి ఈయన క్యారెక్టర్ రామలక్ష్మీ లాంటి వాళ్ళు మేడం రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రామలక్ష్మి లాంటి వాళ్ళు ఎవరు కాదలేదు మీరు కూడా అంటున్నారు లాంటి లాంటివారే నాన్న చూస్తే ప్రజల కోసం వెళ్తూ అసలు భాష నాన్నగారు చిన్నాన్న చూస్తే అయిన వాళ్ళ చేతుల్లో బలయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి అయిన వాళ్ళ చేతులని బలైపోయాడు అనేది కానీ రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా మీరు వివేకానంద రెడ్డి గారి కుమార్తెగా సునీత గారు ఇద్దరు కూడా న్యాయం కోసము జోలపట్టి పట్టి అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మరి ఆ నాన్న చిన్నానా యొక్క మనసులు ఏముంటాయి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు అసలు ఇద్దరు ఆడపింటలు కొంగు పట్టి బట్టి న్యాయం కోసం అర్థించే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఏమంటారు అసలు కారకులు ఎవరు కారణం ఏమైంది దురదృష్టం అండి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఒక్కసారి గుడ్డిగా నేను ఇంతే నేను ఇదే నమ్ముతా నేను ఇదే ఈ మార్గంలోనే పోతా నాకు వీళ్ళే కావాలి అని ఒకరి చేతుల్లో మీరు రిమోట్ కంట్రోల్ కాకుండా ఫ్యామిలీ అందరి గురించి ఆలోచించి వివేకానందరెడ్డి గారు ఎవరు వివేకానందరెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి భార్య వాళ్ళు బాధితులు చిన్నాన చనిపోయాడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కలిగించాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ కలిగిస్తుంది అంటే సిబిఐ ఎంక్వైరీ ఏద్దాంలే అన్న మీ ఓపెన్ మైండెడ్నెస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉండుండి సిబిఐ ఎంక్వైరీని దాని పద్ధతిలో అది చేసుకొని పోనిచ్చుంటే ఒకవేళ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనిచ్చుంటే బికాస్ హీఈస్ ది అక్యూస్డ్ వాళ్ళైనా కూడా సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేకుండా కేసు నడవకుండా కేసులో బలం లేకపోతే అవినాష్ రెడ్డి క్లీన్గా బయటకు వస్తాడు కదా వాళ్ళకైనా ఎందుకు భయము మీ ఫోన్ అయినా ఇంకోటైనా సాక్ష్యాలైనా ఇదిగో తీసుకోండి మాకు దాపెట్టడానికి ఏమీ లేదు అని మీరు ఇచ్చి సరెండర్ చేయొచ్చు కదా అలాంటివి చేయకుండా సిబిఐ దగ్గరికి పోవడానికే మీరు జంకుతూ సిబిఐ అరెస్ట్ చేస్తానంటే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టిస్తూ ఇలా అడుగు అడుగున మీరు న్యాయానికి అడ్డుపడుతుంటే మరి బాధితులకు ఎట్లుంటుందండి జరుగుతుంది మేడం ఓకే వివేకానంద మీ కుటుంబంలో వైఎస్ షర్మిల గారు సునీత గారు మాత్రమే ఒకరుగా ఉన్నారు కుటుంబ సభ్యులంతా కూడా అటువైపే ఉన్నారు కదా మరి ఏంటి పరిస్థితి అసలు కూడా మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అలా చెప్పుకుంటే మీ కుటుంబంలో చాలా మంది కూడా మీకు వ్యతిరేకంగా మీరిద్దరే ఒక జట్టుగా ఉండి ఈ రోజు న్యాయం కోసం వర్తిస్తున్నారు న్యాయం జరుగుతుంది అంటారా మీ కుటుంబం అంతా ఒకవైపు మీరిద్దరు ఆడబిడ్డలు ఒకవైపు ఉన్నారు పాండవులు ఐదు మంది వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళకు డబ్బు ఉంది ఆబ్వియస్లీ మేడం న్యాయం ఉంది మా తిక్కు ధర్మం ఉంది మా తిక్కు దేవుడు ఉన్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి